శివసాయి నాగేంద్ర ఇస్ ఆస్కింగ్, దేవుడు యేసుప్రభు పుట్టినప్పుడు హేరోదరాజు మగపిల్లల్ని చంపించాడు ఒకటి, అతను ఎందుకు చంపమని చెప్పాడు, రెండు దేవుడు పుట్టినప్పుడు సంతోషం ఉండాలి కానీ ఎందుకు బాధపడే విధంగా మారింది? విలియమ్స్ గారు, అంటే మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎందుకు చంపించాడు అని, అంటే జ్ఞానులు వెనక్కి తిరిగి వెళ్ళలేదు, యేసుప్రభు ఎక్కడ పుట్టాడో అనేది కరెక్ట్గా వాళ్ళకి ఆయనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి ఆ బెత్లహేము ప్రాంతంలో 2 సంవత్సరాల లోపల పిల్లల్ని, ఎందుకంటే ఆయన గెస్ చేశాడు యేసుప్రభు ఎప్పుడు పుట్టిన ఉంటాడు రఫ్లుగా, కాబట్టి యేసుప్రభుని కూడా చంపేయచ్చు అనే ఉద్దేశంతో చంటి పిల్లలని అందరినీ చంపేయటం అనేది జరిగింది. హేరోదు యేసుప్రభు వారిని ఎందుకు చంపించాడు అని అంటే కనుక ఆయనకి 2 రకాలైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ఆకాశంలో నక్షత్రం, రెండోది ఏంటంటే లేఖనాల్లో ఉన్నటువంటి ప్రవచనం ఈయన ఖచ్చితంగా రాజు అవుతాడని. ఈ 2 సంకేతాలను బట్టి నా సీటు పోద్దనే భయంతో చంపించేయటం జరిగింది. దేవుడు పుట్టినప్పుడు ఆనందించాలి నిజమే, కానీ ఆయన దేవుడిగా అంగీకరించలేదు కాబట్టి సీటు పోద్దని భయపడ్డాడు కాబట్టి చంపించేయటం జరిగింది.